అత్యంత శక్తివంతమైన మొఘల్ రాణి నూర్జహాన్ చరిత్ర నూర్జహాన్ ముప్పై ఒకటి మే పదిహేను వందల యాభై ఏడున ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో పర్షియన్ నోబుల్ కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి మీర్జా గియాస్ బేగ్ మరియు తల్లి అస్మత్ బేగం ఆమె పుట్టిన తర్వాత వారి కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి వారు ఆమెకు మెహర్ ఉన్నిసా అని పేరు పెట్టారు అంటే స్త్రీలలో సూర్యుడు మొదట ఆమె తండ్రి కాబూల్లో కోశాధికారిగా పనిచేశాడు అతని పేరు నిజాయితీపరుడిగా వ్యాపించింది కాబట్టి అక్బర్ అతనిని తన ఆస్థానంలో మంత్రిగా నియమించాడు నూర్జహాన్ బహుప్రతిభావంతుడైన విద్యార్థిని మెహ్రూన్ నిసా అరబిక్ మరియు పర్షియన్ భాషలు నేర్చుకుంది అమ్మాయికి కవిత్వం రాయటం పట్ల ఆసక్తి ఉంది ఇంకా సంగీతం నృత్యం నేర్చుకుంది ఆమె పర్షియన్ సైనికుడు అక్బర్ కోర్టు జనరల్ అయిన షేర్ ఆఫ్ఘన్తో ప్రేమలో పడింది ఆమె పదిహేడు సంవత్సరాల వయస్సులో అతనిని వివాహం చేసుకుంది అయినప్పటికీ అక్బర్ యొక్క పెద్ద కుమారుడు యువరాజు జహంగీర్ ఆమె అందానికి మోహితుడయ్యాడు షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన తర్వాత షేర్ ఆఫ్ఘన్ మరణించటం జరిగింది ఈ మరణం తీవ్ర మనోవేదనకు గురిచేసింది ఆ శోకం నుంచి బయటపడటానికి నూర్జహాన్కు మూడు సంవత్సరాలు పట్టింది జహంగీర్ అప్పటికీ ఆమెతో గాఢమైన ప్రేమలో ఉన్నాడు వీరి ప్రేమ కథ అనార్కలిని పోలి ఉంటుంది అయితే ఇక్కడ తేడా ఏమిటంటే అనార్కలి అంతకు ముందు పెళ్లి చేసుకోలేదు నూర్జహాన్ షేర్ ఆఫ్ఘన్లకు ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పదహారు వందల ఐదులో జన్మించింది ఆమె పేరు బేగం షేర్ ఆఫ్ఘన్ మరణం తర్వాత జహంగీర్ తన సవతి తల్లి రుకయ్యా సుల్తాన్ బేగంకు సహాయం చేయటానికి నూర్జహాన్కు కబురు పంపాడు నూర్జహాన్ కుటుంబ రక్షణ కోసం ఆమె తన కూతురితో సహా ఆగ్రా వెళ్ళింది అక్కడ ఆమె రుకయ్యా సుల్తాన్ బేగంకు సేవ చేస్తూ నాలుగు సంవత్సరాలు గడిపింది పదహారు వందల పదకొండులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నూర్జహాన్ మేనా బజార్లోని జహంగీర్ను కలుసుకుంది అప్పుడు ఉద్వేగభరితమైన జహంగీర్ ఆమెకు తన ప్రేమను ప్రతిపాదించాడు అదే సంవత్సరం మే ఇరవై ఐదున వివాహం చేసుకున్నాడు ఆమె జహంగీర్కు చట్టబద్ధమైన పన్నెండవ భార్య వారికి ఇద్దరు పిల్లలు కలిగారు ఆమె ఎంతో శారీరక బలాన్ని కలిగి ఉండేది తన భర్తతో కలిసి వేటకు వెళ్లేది పులులను వేటాడేందుకు ఆసక్తి చూపిన ఆమె ఒకప్పుడు ఆరు బుల్లెట్లతో ఒకేసారి నాలుగు పులులను చంపేసింది ఆ తర్వాతి కాలంలో ఆమె చక్రవర్తి రాజకీయ వ్యవహారాల్లోకి ప్రవేశించటం జరిగింది చక్రవర్తి జహంగీర్ నిర్ణయాలపై ఆధిపత్యం చలాయించటం ప్రారంభించింది నూర్ జహాన్ మొఘలుల ఆస్థానంలో మరింత ప్రభావవంతమైన మహిళగా మారింది పాలనాపరమైన విషయాల్లో నిర్ణయాల్లో భర్త కంటే చురుగ్గా ఉండేది దాదాపు పదిహేనేళ్ల పాటు మొఘల్ పాలన ఆమె సంకేతాల కింద నడిచింది శక్తివంతమైన రాణి న్యాయస్థానానికి కూడా హాజరయ్యేది జహంగీర్ అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె స్వతంత్రంగానే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టేది చక్రవర్తి కూడా ఆదేశాలు జారీ చేసే ముందు ఆమె అభిప్రాయాలను అడిగేవారు అయితే నూర్జహాన్ మరియు యువరాజు షాజహాన్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవి షాజహాన్ మొఘల్ సామ్రాజ్యంలో ఆమె అత్యున్నత స్థానాన్ని అంగీకరించలేదు ఒకసారి మొఘల్ ప్రావిన్స్ పర్షియన్ దళాలచే స్వాధీనం చేసుకుంది నూర్జహాన్ నూర్జహాన్ మరియు షాజహాన్ ఇద్దరు ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోరాడారు జహంగీర్ మరణానంతరం షాజహాన్తో గొడవ జరిగింది ఊహించని సంఘటనలతో షాజహాన్ నూర్జహాన్ యొక్క ప్రణాళికలను అధిగమించి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు నూర్జహాన్ మిగిలిన రోజులను తన కుమార్తె లాడ్లీతో సౌకర్యవంతమైన భవనంలో గడిపింది ఆమె లాహోర్లో షహదారాబాగ్ అనే పేరుతో తన సమాధిని కూడా నిర్మించింది ఆమె తన చివరి రోజుల్లో మక్ఫీ అనే శీర్షికతో పర్షియన్ కవితలను కంపోజ్ చేసింది అంటే దాచినది అర్థం చివరగా ఆమె డిసెంబర్ పదిహేడు పదహారు వందల నలభై ఐదున మరణించింది ఆమె మృతదేహం షహదారాబాగ్ లో ఖననం చేయబడింది